ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ముఖ్యంగా రెండు లక్ష్యాలను ముందు పెట్టుకుని ముందుకు వెళ్తుంది అధ్యక్ష. ఒకటి అభివృద్ధి, రెండు సంక్షేమం. ఈ రెండు కూడా రెండు కళ్ళుగా భావించి వాళ్ళ ప్రభుత్వం పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలను కానీ సంక్షేమ కార్యక్రమాలను కానీ ముందుకు తీసుకెళ్తా ఉంది అధ్యక్ష. అభివృద్ధి యొక్క ఫలితాలు, అభివృద్ధి యొక్క ఫలాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అట్టడుగు ప్రజలకు దక్కాలి అనేది మా ప్రభుత్వం యొక్క లక్ష్యం, ముఖ్యమంత్రి గారి యొక్క ఉద్దేశం అధ్యక్ష. అనే ఇంక్లూజివ్ గ్రోత్ రేట్ని సాధించడం అనే ఒక కాన్సెప్ట్తో, ఒక ప్లాన్తో ముందుకు వెళ్తున్నాం అధ్యక్ష. పేద బడుగు బలహీన వర్గాలు కూడా అభివృద్ధిలో భాగస్వాములు కావాలని, వారు కూడా అభివృద్ధి యొక్క ఫలితాలు ఫలాలు అందుకోవాలి, తద్వారా సమసమాజ నిర్మాణానికి తగిన ప్రాధాన్యత లభిస్తుందని చెప్పేసి భావించేటువంటి ప్రభుత్వ అధ్యక్ష. బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ గారు ఏ ఉద్దేశంతో రిజర్వేషన్లు కల్పించారో, ఏ ఉద్దేశంతో ప్రత్యేకమైనటువంటి రాయితీలు కల్పించి సమసమాజ నిర్మాణానికి రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి అంశాలన్నింటిని కూడా చిత్తశుద్ధితో మా ప్రభుత్వం ఫాలో అవుతుంది అధ్యక్ష. ఈ సంవత్సరం ఒక బడ్జెట్లో ప్రధానంగా ఎస్సీ ఎస్టీ సప్లాన్ బడ్జెట్ ఏదైతే ఉందో ఆ బడ్జెట్ని గత సంవత్సరం కంటే అనేక రెట్లు పెంచడం జరిగింది. గత సంవత్సరం కూడా ఈ యొక్క ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధుల్ని చిత్తశుద్ధితో ఖర్చు పెట్టి దళిత గిరిజనుల అభివృద్ధికి మాత్రమే వాటిని ఖర్చు పెట్టి సంక్షేమానికి పెద్ద పీట వేసే అధ్యక్ష. ఇందులో ముఖ్యంగా ఎస్సీ డిపార్ట్మెంట్, ఎస్టీ డిపార్ట్మెంట్ రెండు డిపార్ట్మెంట్స్కి ఎక్కువ నిధులు కేటాయించడం జరిగింది. ఈ వీటిలో స్కాలర్షిప్స్కి సంబంధించి ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్స్ కానీ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్స్ కానీ గతంలో సంవత్సరానికి ఒకసారి విడుదల చేసేవాళ్ళం అధ్యక్ష. ముఖ్యమంత్రి గారి యొక్క స్పష్టమైనటువంటి ఆదేశాలతో ఈ స్కాలర్షిప్స్, ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్స్ కానీ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్స్ కానీ నెలవారీగా ఏ నెల కానలే విడుదల చేసేటువంటి మొట్టమొదటి సంస్కరణ ఈ స్కాలర్షిప్స్ విషయంలో తీసుకురావడమే కాకుండా హాస్టల్స్లో బయోమెట్రిక్ విధానాన్ని ప్రవేశపెట్టి బయోమెట్రిక్ విధానం ద్వారా దుబారా ఖర్చుల్ని తగ్గించి 20-30% ఖర్చులను అధ్యక్ష తగ్గించుకుంటూ ముందుకు వెళ్తున్నాం అధ్యక్ష. అనేక సంస్కరణల్ని బడ్జెట్ ఖర్చు పెట్టడంలో కానీ సంక్షేమ పథకాలను ముందుకు తీసుకెళ్లడంలో కానీ అనేక సంస్కరణల్ని ముందుకు ప్రవేశపెడుతున్నాం అధ్యక్ష. ముఖ్యంగా ఎస్సీ కార్పొరేషన్కు సంబంధించినంత వరకు గత ప్రభుత్వాలు ఈ కార్పొరేషన్ని నిర్వీర్యం చేశారు. 1975లో స్థాపించినటువంటి ఈ కార్పొరేషన్ 2014 వరకు యావరేజ్న ఒక వార్షిక సరాసరి చూసుకుంటే కేవలం 60 కోట్లు మాత్రమే. అయితే మా ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాల మేరకు దళిత గిరిజనుల్లో ఉన్నటువంటి నిరుద్యోగతను తగ్గించడానికి, పేదరికాన్ని తగ్గించడానికి, వెనుకబాటుతనాన్ని రూపుమాపటానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించి 1,000 కోట్ల రూపాయలని 2015-16 కేటాయించడం జరిగింది. ఈ 1,000 కోట్ల రూపాయల సబ్సిడీ రుణాలు రెండు కలిపి 83,000 మంది లబ్ధిదారులకి కేటాయించడం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే ప్రథమం. ఇంతవరకు బహుశా ఏ రాష్ట్రం కూడా ఇంత పెద్ద ఎత్తున ఎస్సీ కార్పొరేషన్ నిధులు కేటాయించినటువంటి దాఖలాలు లేవు అధ్యక్ష. ఎన్ఎస్ఎఫ్డిసిని పునరుద్ధరింపజేశాము. నేషనల్ సఫాయి కర్మచారి డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ని పునరుద్ధరింప చేయడం జరిగింది. షెడ్యూల్ ట్రైబ్ ఫైనాన్స్ కార్పొరేషన్, నేషనల్ షెడ్యూల్ ట్రైబ్ ఫైనాన్స్ కార్పొరేషన్ కూడా పునరుద్ధరణ చేసి బ్యాంక్ గ్యారంటీని కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చి ఆ కేంద్ర ప్రభుత్వ సంస్థల ద్వారా కూడా రుణాలని మంజూరు చేయడం మొదలుపెట్టినటువంటి ఘనత మా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కింది అధ్యక్ష. అంతేకాకుండా నిరుద్యోగ యువతి యువకులు ఎవరైతే ఉన్నారో వారికి ఉద్యోగ అవకాశాలు మెరుగుపరచడానికి 7 లక్షల ఎస్ఎఫ్టీ విలువ కలిగినటువంటి భవనాలు, యూత్ ట్రైనింగ్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి ఇచ్చి పెద్ద ఎత్తున నైపుణ్యాలను మెరుగుపరచడానికి, కొత్త నైపుణ్యాలని అందించడానికి, ఉద్యోగ అవకాశాలు మెరుగుపరిచి ప్రైవేట్ రంగంలో కూడా మంచి మంచి ఉద్యోగాలు వాళ్ళు పొందుకుని సమాజంలో గౌరవప్రదంగా జీవించడానికి ఒక పెద్ద మహాయజ్ఞం లాంటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం అధ్యక్ష. చంద్రన్న చేయూత అనేటువంటి కార్యక్రమం ద్వారా ఈ స్కిల్ డెవలప్మెంట్ని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నాం అధ్యక్ష.
అంతే కాకుండా చంద్రన్న సంక్షేమ పాలన చంద్రన్న రుణమేళాలని చెప్పేసి 13 జిల్లాలు కూడా విస్తృతంగా పర్యటించి వేలాది మంది లబ్ధిదారులకు వందలాది కోట్ల రూపాయలు స్కీమ్స్ ని గ్రౌండ్ చేశాం అధ్యక్ష గతంలో 64 స్కీమ్స్ ఉండేవి వాటన్నిటిని కూడా ఇప్పుడు రేషనలైజ్ చేసి వాటిల్లో మెరుగైనటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో ఏ పథకాల ద్వారా ఎస్సీ ఎస్టీలు లబ్ధి పొందుతారో ఏ పథకాల ద్వారా వారికి ఆర్థిక అభివృద్ధి జరుగుతుందో ఏ పథకాల ద్వారా ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయో ఏ పథకాల ద్వారా జీవన ప్రమాణాలు వృద్ధి చెందుతాయో అలాంటి పథకాలను మాత్రమే ప్రవేశపెట్టాలని చెప్పేసి రేషనలైజ్ చేస్తున్నాం అధ్యక్ష మొన్న జరిగినటువంటి ఎస్ఎల్బిసి మీటింగ్లో కూడా బ్యాంకర్స్ అందరిని కూడా అభ్యర్థించడం జరిగింది ఇంతవరకు అనేక ప్రభుత్వాలు దళిత గిరిజనులను మోసం చేసుకుంటూ వచ్చాయి వాటిని వాళ్ళని కేవలం ఓట్ బ్యాంక్గా వాడుకున్నారు వాళ్ళ అభివృద్ధి కానీ సంక్షేమం కానీ పేదరిక నిర్మూలన కానీ వెనుకబాటుతనానికి కానీ ఎప్పుడు కూడా చిత్తశుద్ధితో పనిచేయలేదు మా ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో సమగ్ర అభివృద్ధికి పెద్ద పీట వేసి అన్ని రంగాలలో ఎస్సీ ఎస్టీలను అభివృద్ధి చేయడానికి ముందుకు వెళ్తున్నాం దీనికి బ్యాంకర్స్ కూడా సహకరించాలని చెప్పేసి బ్యాంకర్స్ని కోరటం జరిగింది ఎస్ఎల్బిసిలో ఇంతకుముందు లోన్లు తీసుకునే వాళ్ళ అధ్యక్ష లోన్లను బ్యాంకర్స్ లోన్కి సరిపడా ఫిక్స్డ్ డిపాజిట్స్ వేసుకుని కేవలం సబ్సిడీని మాత్రమే రిలీజ్ చేసేవాళ్ళు ఇప్పుడు బ్యాక్ ఎండ్ సబ్సిడీని ప్రవేశపెట్టాం కొత్త ఒక సంస్కరణను తీసుకొస్తా ఉన్నాము ఎందుకంటే రుణాలు తీసుకుంటున్నటువంటి వాళ్ళు స్కీములు పెట్టాలి వాళ్ళు ప్రాజెక్టులు పెట్టాలి వాళ్ళు వ్యాపారాలు చేయాలి తద్వారా వాళ్ళ యొక్క జీవన ప్రమాణాలు అభివృద్ధి చెందాలి ఒకసారి లోన్ తీసుకుని అది దాన్ని మళ్ళీ రిపేర్ చేసిన తర్వాత హయర్ ఎండ్ లోన్స్కి వెళ్ళాలని చెప్పి బ్యాక్ ఎండ్ సబ్సిడీ సిస్టాన్ని ప్రవేశపెట్టాము గౌరవ సభ్యులందరికీ కూడా విజ్ఞాపన ఏమిటంటే గతంలో జరిగినటువంటి అవకతవకలు జరగకుండా గతంలో జరిగినటువంటి ఉదాసీనత కానీ నిర్లిప్తత కానీ అవినీతి అక్రమాలకు తావు లేకుండా దళారులకు తావు లేకుండా ఒక ట్రాన్స్పరెంట్ విధానాన్ని తీసుకుని వచ్చాము ఆన్లైన్ సిస్టంలో రిజిస్టర్ చేసుకునే పద్ధతి కానీ అదేవిధంగా ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ మనీ ట్రాన్స్ఫర్ చేసే పద్ధతిని తీసుకుని వచ్చాము దీనికి అందరూ కూడా సహకరించాల్సిందిగా సభ్యులందరూ కూడా కోరుతున్నాం అధ్యక్ష అంతేకాకుండా ఇవాళ దళిత గిరిజనులు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వ ఉద్యోగాలు క్రమేపీ క్షీణిస్తున్నటువంటి ఈ యొక్క దశలో ప్రైవేటు రంగం విస్తరిస్తున్నటువంటి ఈ దశలో ప్రైవేటు రంగంలో రాణించాలని చెప్పేసి దళిత్ ఇండస్ట్రీస్ ఆఫ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళ యొక్క అసోసియేషన్తో సహకారంతో దళితులు గిరిజనులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని వ్యాపారవేత్తలుగా ఎదగాలని కాంట్రాక్టర్లుగా ఎదగాలని లైసెన్స్ హోల్డర్స్ డీలర్షిప్స్ తీసుకోవాలి ఆర్థికంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలనేటువంటి ఒక పెద్ద ఉద్దేశంతో అనేక కొత్త పథకాలు ప్రవేశపెట్టినటువంటి ఘనత మా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిది అది క్రెడిట్ గ్యారంటీ స్కీమే కానీ వెంచర్ క్యాపిటల్ స్కీమే కానీ మార్జిన్ మనీ స్కీమే కానీ ఇలాంటి స్కీమ్స్ అన్నింటిని కూడా కొత్త నూతన పథకాలు తీసుకొచ్చాం ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ తీసుకుని వచ్చి ఎవరైతే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు దళిత గిరిజనులు ఉంటారో వాళ్ళందరికీ కూడా నిమ్స్మే సంస్థలో వాళ్ళకి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇచ్చి వాళ్ళని పరిశ్రమలు పెట్టుకోవడానికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించడానికి ముందుకు వస్తున్నాం అధ్యక్ష నిన్న కూడా బాంబేలో నేను దళిత్ ఇండస్ట్రీస్ ఆఫ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వారి యొక్క ఎక్స్పోకి నిన్న నేను బాంబే వెళ్ళటం జరిగింది అక్కడ ఒక సెమినార్లో కూడా పాల్గొనటం జరిగింది ఇది సభ్యులందరికీ కూడా దయచేసి ఈ విషయాన్ని గమనించాల్సిందిగా నేను కోరుతున్నాను ముఖ్యంగా ప్రతిపక్ష సభ్యులు ఎవరైతే ఉన్నారో ఇది కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త పాలసీ తీసుకొచ్చింది అధ్యక్ష ఎంఎస్ఎంఈ సెక్టార్ని మైక్రో అండ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ సెక్టార్ని భారతదేశంలో వృద్ధి చేయడానికి తద్వారా చిన్న తరహా మధ్య తరహా పరిశ్రమల్ని పెంపొందించడానికి ముఖ్యంగా దళిత గిరిజనులు ఎవరైతే ఈ ఎంఎస్ఎంఈ సెక్టార్లో ఉన్నారో వాళ్ళని ప్రత్యేకంగా ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త పాలసీ తీసుకొచ్చింది దానికి సంబంధించినటువంటి జీవోలు కూడా ఎంఎస్ఎంఈ డిపార్ట్మెంట్లో ఉన్న వెబ్సైట్లో వాటిని తీసుకోవచ్చు అధ్యక్ష దీని యొక్క సారాంశం ఏమిటంటే కేంద్ర ప్రభుత్వ సంస్థలు కానీ కేంద్ర ప్రభుత్వ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్సే కానీ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ డిపార్ట్మెంట్సే కానీ సెంట్రల్ గవర్నమెంట్ పబ్లిక్ అండర్టేకింగ్స్ సెంట్రల్ గవర్నమెంట్ కార్పొరేషన్స్ ఈ మూడు సంస్థలకు కూడా వాళ్ళు ప్రొక్యూర్ చేసేటువంటి రా మెటీరియల్ కానీ ఫినిష్డ్ గూడ్స్ కానీ సెమీ ఫినిష్డ్ గూడ్స్ కానీ సర్వీసెస్ కానీ ఇవన్నీ కూడా ప్రొక్యూర్మెంట్లో 40% ఎంఎస్ఎంఈ సెక్టర్ నుంచి డ్రా చేయాలి ఈ 40%లో 4% ఎస్సీ ఎస్టీల ఎంఎస్ఎంఈ సెక్టర్ నుంచి డ్రా చేయాలి
ప్రొక్యూర్ చేయాలనేటువంటి కొత్త ప్రొక్యూర్మెంట్ పాలసీ వచ్చింది. దానికి అనుగుణంగా స్టేట్ గవర్నమెంట్ కూడా ఈ యొక్క పాలసీకి అనుగుణంగా నూతన విధానాన్ని రూపొందించబోతుంది. దళిత గిరిజన యువత యువకులు ఎవరైతే ఉన్నారో, నిరుద్యోగులు, ఎంఎస్ఎంఈ సెక్టర్లో వాళ్ళు పరిశ్రమలు పెట్టడానికి ఈ యొక్క ఈ కొత్త పథకం ఏదైతే ఉందో ఇది చాలా ఉపయోగపడుతుంది అధ్యక్ష. దీని ద్వారా వాళ్ళు పరిశ్రమలు స్థాపించి ఎంఎస్ఎంఈ సెక్టర్ ద్వారా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి. కొత్త స్లోగన్ కూడా ఇస్తున్నాం అధ్యక్ష, డోంట్ బీ జాబ్ సీకర్స్, బీ జాబ్ గివర్స్. మీరు కూడా ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలి, పరిశ్రమలు స్థాపించండి, పెట్టుబడులు పెట్టండి, వ్యాపారాలు చేయండి, కాంట్రాక్టర్లుగా ఎదగండి. కాంట్రాక్టర్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఒకటి తీసుకొచ్చాము, దాన్ని కూడా ఉపయోగించుకోండి అని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం చేసి దళిత గిరిజన యువత యువకుల్లో ఒక రకమైన స్ఫూర్తిని, చైతన్యాన్ని, మనోస్థైర్యాన్ని, ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి మన ప్రభుత్వం కొత్త కొత్త పథకాలను కానీ కార్యక్రమాలను కానీ విధి విధానాలను కానీ తీసుకొస్తుంది. వీటన్నిటిని కూడా పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకుని వెళ్ళి దళిత గిరిజన యువత యువకుల్ని ఆదుకోవాల్సినటువంటి అవసరం ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి మీద ఉందని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష. హాస్టల్స్ అన్నింటిని కూడా రెసిడెన్షియల్ స్కూల్స్గా మారుస్తున్నాం. గౌరవ ప్రతిపక్షం కూడా ఈ విషయంలో పెద్ద మనసుతోటి సహకరించాల్సిందిగా నేను కోరుతున్నాను. చాలామంది దుష్ప్రచారం చేస్తున్నారు, చెడు ప్రచారం చేస్తున్నారు. ఈ విష ప్రచారం మానివేసి దళిత గిరిజనుల అభివృద్ధికి నిజంగా మీరు కనుక కట్టుబడి ఉంటే దళిత గిరిజనుల్లో ఉన్నతమైనటువంటి నాణ్యమైనటువంటి విద్యా విధానాన్ని ఇవ్వాలి, వాళ్ళని ఆదుకోవాలి, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇవ్వాలి, ఉన్నతమైనటువంటి విద్యా ప్రమాణాలు ఇవ్వాలి. తద్వారా వారికి మరి జీవితంలో అత్యున్నతమైనటువంటి స్థానంలో వాళ్ళు నిలబెట్టాలని చెప్పేసి మీరు కూడా భావిస్తే మాతో పాటు మీరు కూడా చేయి కలపండి. ఈ హాస్టల్స్ విధానాన్ని క్రమేపీ దశల వారీగా రెసిడెన్షియల్ స్కూల్స్గా మార్చడానికి సహకరించాల్సిందిగా నేను కోరుతున్నాను అధ్యక్ష. ఎందుకంటే రెసిడెన్షియల్ స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియం ఉంటుంది, టెక్నికల్ ఎడ్యుకేషన్ ఉంటుంది, డిజిటల్ ఎడ్యుకేషన్ కూడా ఇస్తున్నాము. కంప్యూటరైజ్డ్ ఆన్లైన్ మానిటరింగ్ సిస్టమ్ ద్వారా మొత్తం కంప్యూటరీకరణ చేసి మానిటర్ చేస్తున్నాము. వాళ్ళకి ఇంక్యుబేషన్ సెంటర్స్ ఇస్తున్నాము, మినీ ఆడిటోరియంస్ ఇస్తున్నాము, చాలా పెద్ద డిజిటల్ కంటెంట్ ఇస్తున్నాము, చాలా విప్లవాత్మకమైనటువంటి సంస్కరణాత్మకమైనటువంటి నూతన విధానాలు తీసుకొస్తున్నాం. కాబట్టి ఈ యొక్క మహాయజ్ఞంలో మీరు కూడా పాల్గొనాలని చెప్పేసి నేను వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఆ రోజు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు దళిత గిరిజనులలో ఉన్నటువంటి పేదరికం, నిరుద్యోగం, వెనుకబాటుతనం పోవాలని, విద్య ద్వారా మాత్రమే సాధ్యమని అది గ్రహించి విద్యకు పెద్దపీట వేసి ఆ రోజు రెసిడెన్షియల్ స్కూల్స్ విధానాన్ని తీసుకొచ్చారు. అది భారతదేశంలోనే ఈరోజు కూడా ప్రామాణికంగా ఆదర్శవంతంగా నిలిచింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాతో ఒకే మాట అన్నారు అధ్యక్ష, దళిత గిరిజన యువత యువకులు మన బిడ్డలు, వాళ్ళు మన కన్న గడుపున పుట్టపోయినప్పటికీ కూడా వాళ్ళు మన బిడ్డలు. మన బిడ్డల్ని మనం ఏ విధంగా చూసుకుంటామో ఆ విధంగా వాళ్ళకు మంచి భోజనాలు ఇవ్వాలి, మంచి సౌకర్యం ఇవ్వాలి, మంచి న్యూట్రిషన్ భోజనం ఇవ్వాలి. ఒకవేళ పిల్లల్లో పౌష్టికాహార లోపం ఉంటే ఆ పిల్లల్ని ప్రత్యేకంగా గుర్తించి వాళ్లకు సరైనటువంటి న్యూట్రిషన్ ప్రోగ్రామ్ సపరేట్గా వాళ్లకు ప్రత్యేక న్యూట్రిషన్ కార్యక్రమాన్ని కూడా తీసుకోవాలని చెప్పేసి చెప్పడం జరిగింది. వాళ్ళందరిని కూడా మనం చక్కగా చూసి కన్నబిడ్డల్లా పెంచి ఉన్నతమైనటువంటి జీవన ప్రమాణాలు పొందుకునే విధంగా వాళ్ళ జీవితాల్లో వాళ్ళు స్థిరపడటానికి మనం అందరం కూడా ప్రోత్సహించాలని చెప్పేసి స్పష్టంగా చెప్పడం జరిగింది అధ్యక్ష. అంతేకాకుండా గిరిజనుల్లో ముఖ్యంగా 526 కోట్ల రూపాయలతోటి కాఫీ ప్రాజెక్టును చేపట్టాం అధ్యక్ష. గత ప్రభుత్వాలు ఎప్పుడు కూడా ఇంత పెద్ద ప్రాజెక్ట్ టేకప్ చేయలేదు అధ్యక్ష. 526 కోట్ల రూపాయలతోటి కాఫీ ప్రాజెక్టును చేపట్టామంటే భారతదేశం మొన్న మోడీ గారు నావల్ ఫ్లీట్ సమ్మిట్కి వచ్చినప్పుడు, ఇంటర్నేషనల్ ఫ్లీట్ సమ్మిట్కి వచ్చినప్పుడు విష్ణుకుమార్ గారు కూడా ఉన్నారు, గౌరవ బీజేపీ శాసనసభ్యులు మీరు కూడా ఉన్నారు. ఆ రోజు ఆయన అరకు కాఫీ నా చేతుల మీదుగా ఇచ్చాను ముఖ్యమంత్రి గారు సమక్షంలో. అరకు కాఫీ తాగి చాలా బాగుంది, ఈ కాఫీని మీరు ప్రమోట్ చేయండి, రైతులను ఆదుకొనండి, వాళ్ళకు కావాల్సినటువంటి ఆర్థిక సబ్సిడీలు ఇవ్వండి, పెట్టుబడులు ఇవ్వండి, వాళ్ళకు కావాల్సినటువంటి ప్రోత్సాహాలు ఇవ్వండి, దీన్ని ఒక ఇంటర్నేషనల్ బ్రాండ్గా మీరు ప్రమోట్ చేయమని స్వయాన ప్రధానమంత్రి గారే చెప్పడం జరిగింది అధ్యక్ష. వారికి ఇవాళ మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో కాఫీ గింజలను కొన్నటువంటి ఘనత జీసీసీకి దక్కిందాకా మిత్రులు చెబుతూ జీసీసీని మూత వేస్తున్నారని చెప్పారు. జీసీసీ మూతబడింది మేము వచ్చేసరికి, ఆ మూతబడినటువంటి జీసీసీ సచ్చిన సమయమైనటువంటి జీసీసీని మళ్ళాప్పుడు బ్రతికించి నిధులిచ్చి ప్రోత్సహించి పెద్ద ఎత్తున జీసీసీని ఇవాళ ముందుకు తీసుకెళ్తున్నాం అధ్యక్ష. 1000 కోట్ల టర్న్ ఓవర్ దిశగా జీసీసీని మేము ప్రమోట్ చేస్తూ ఉన్నాము. ఇది ఒక చరిత్ర అధ్యక్ష. కాఫీ పండించేటువంటి రైతులు 100,000 మంది ఉన్నారు అధ్యక్ష.
ఈ లక్ష మంది గిరిజన కాఫీ పండించే రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవాళ వాళ్ళకు సంవత్సరిక ఆదాయం 20,000 30,000 కంటే రావట్లేదు అధ్యక్ష. దాన్ని 80,000 నుంచి 100,000 లక్ష రూపాయల వరకు వాళ్ళ సంవత్సరిక ఆదాయాన్ని తీసుకురావడానికి ఒక పెద్ద ప్రణాళిక వేసి ముందుకు వెళ్తున్నాం అధ్యక్ష. అంతేకాకుండా ఈ మధ్య జీసీసీ ద్వారా డీలర్షిప్ ఏవైతే ఉన్నాయో డీలర్స్ మన పెట్రోల్ బంక్ డీలర్షిప్స్ కానీ లేదు రేషన్ షాప్ డీలర్షిప్స్ 322 మందిని కేవలం గిరిజన ప్రాంత నిరుద్యోగ యువత యువకుల ద్వారా ఫిలప్ చేయడం జరిగింది అధ్యక్ష. ఇప్పుడు 8 పెట్రోల్ బంక్స్ రెడీ చేశాం అధ్యక్ష. జీసీసీ ద్వారా వాటిని త్వరలోనే ఇనాగ్రేట్ చేయబోతా ఉన్నాము. జీసీసీకి 12 కోట్ల రూపాయలతోటి ఒక కొత్త కార్యాలయాన్ని కూడా నిర్మించబోతున్నాము. ఇందాక మిత్రులు వెంకటస్వామి గారు మాట్లాడుతూ అబద్ధాలు అంటా ఉన్నాడు, అబద్ధాలు చెప్పడం మాకు రాదు, అది మీ దగ్గర ఏదైనా నేర్చుకోవాల్సినటువంటి నేర్చుకుంటే తర్వాత వచ్చి నేర్చుకుంటాము. మేము మా ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఆయన నీతికి నిజాయితీకి మారు పేరు, ధర్మము సత్యం న్యాయం మా పక్షాన అధ్యక్ష. మీరు అవినీతి అధర్మం అక్రమం దోపిడీ దౌర్జన్యం అవి మీ లక్షణాలు, నీతి నిజాయితీ అవన్నీ కూడా మా లక్షణాలు. మేము ఏది చెప్పినా ఏది చేసినా నీతిగా చేస్తాము, న్యాయంగా చేస్తాము. ధర్మం మా పక్షాన ఉంది, న్యాయం మా పక్షాన ఉంది. మేము చేసే ప్రతిది కూడా అధ్యక్ష పారదర్శకంగా చేస్తాం అధ్యక్ష. దళిత గిరిజనుల పట్ల మాకున్నటువంటి చిత్తశుద్ధి ఇవాళ మీరు చూస్తే ఇవాళ సుమారు 2,000 కోట్ల రూపాయలు నిధుల్ని కేవలం ఎస్సీ ఎస్టీల రహదారులకు కానీ అప్రోచ్ రోడ్లకు కానీ ఇంటర్నల్ రోడ్స్ కానీ ఇచ్చినటువంటి ఘనత మాది అధ్యక్ష. 45,000 కోట్ల రూపాయలు దోచుకున్న చరిత్ర కాంగ్రెస్ పార్టీ చరిత్ర అధ్యక్ష. మీరు అధ్యక్ష ఒక్క రూపాయి కూడా డైవర్ట్ కాకుండా, ఒక్క రూపాయి కూడా వృధా కాకుండా ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి ఉప ప్రణాళిక నిధులు ఏవైతే ఉన్నాయో పారదర్శకంగా వెబ్సైట్ పెట్టాము అధ్యక్ష. వెబ్సైట్లో మీరు చూసుకోండి ఏ డిపార్ట్మెంట్కి ఎంత కేటాయిస్తున్నాము, ఏ డిపార్ట్మెంట్ ఎంత ఖర్చు పెడుతుంది, ఎంతమంది బెనిఫిషరీస్ అనేది కూడా ఇవాళ వెబ్సైట్లో పెడుతున్నాము. ఒక 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 పథకం ద్వారా ఇదిగో వీళ్ళ పేర్లు బెనిఫిషరీస్ పేర్లు ఇవ్వి, వాళ్ళ అడ్రస్లు ఇవ్వి, వాళ్ళ ఫోన్ నెంబర్లు ఇవ్వని వెబ్ పోర్టల్లో పెడుతున్నాము. మీరు పారదర్శకంగా మీకు ఆర్టీఐ కూడా అవసరం లేదు, వెబ్సైట్లోకి వెళ్తే అన్నీ కూడా పారదర్శకంగా ఉంటాయి. ఇంత పారదర్శకత్వం తీసుకొస్తున్నామంటే మీరు అభినందించాల్సింది పోయి ఇక మీ యొక్క సరే అవన్నీ చెప్పుకోవడానికి వీల్లేదు. కానీ ఇవాళ అధ్యక్ష దళిత గిరిజనుల పట్ల మా ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. రేపు 125వ బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ గారి యొక్క బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ గారి యొక్క జయంత్యుత్సవాలు ఏవైతే ఉన్నాయో నభూతో నవ భవిష్యత్ అధ్యక్ష. ఇంతవరకు కూడా ఈ భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా జరిపించినటువంటి విధంగా ఆయన ఒక ఎవరెస్ట్ శిఖరం లాంటి మేరు పర్వతం లాంటి నాయకుడు, అలాంటి నాయకుడికి నివాళులు అర్పించడానికి ఆయన ఆశలను ఆయన ఆదర్శాలను ఆయన యొక్క భావజాలాన్ని ఆయన యొక్క ఉద్దేశాలని ప్రజల్లోకి పెద్ద ఎత్తున తీసుకెళ్ళటానికి పెద్ద ఎత్తున జయంత్యుత్సవాలు జరిపిపోతున్నాం. రేపు మా గౌరవ ముఖ్యమంత్రి గారు 125వ జయంత్యుత్సవాల సందర్భంగా ఒక స్టేట్మెంట్ కూడా ఇస్తున్నారు అధ్యక్ష. పోయినసారి ఇదే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మీద చర్చ జరిగినప్పుడు అంబేద్కర్ గారిని అవమానపరిచే విధంగా చర్చ నుంచి పారిపోయారు అధ్యక్ష. వీళ్ళకి అంబేద్కర్ గురించి మాట్లాడే హక్కు కానీ నైతిక హక్కు కానీ అసలు ఆ పేరు ఉచ్చరించడానికి కూడా అనర్హులని చెప్తున్నాను అధ్యక్ష. ఇవాళ మా ప్రభుత్వం క్యాపిటల్ సిటీలో రేపు ముఖ్యమంత్రి గారు చెప్తారు 15 ఎకరాలు అక్కడ కేటాయించి నిలువెత్తు ప్రపంచంలోనే అతిపెద్దైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్ఠించబోతున్నాం అధ్యక్ష. ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ పట్ల మాకున్నటువంటి నిబద్ధత, ఆయన పట్ల మాకున్నటువంటి గౌరవం, ఆయన పట్ల మాకున్నటువంటి అంకితభావం, ఆయన పట్ల మాకున్నటువంటి చిత్తశుద్ధి, ఆయన ఏ సమసమాజ నిర్మాణం కోసం ఆయన పాటుపడ్డాడో, ఏ సమసమాజ నిర్మాణం కోసం ఆయన జీవితం అంతా వెచ్చించి పోరాడి త్యాగాలు చేశాడో, అలాంటి సమాజ నిర్మాణం కోసం మా ముఖ్యమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు కృషి చేస్తున్నారు అధ్యక్ష. అధ్యక్ష అట్టడుగు ప్రజలను ఆదుకోవటం, అట్టడుగు ప్రజలను హక్కును చేర్చుకోవటం, అట్టడుగు ప్రజలను దగ్గర తీసుకుని వాళ్ళని ప్రేమించి ఆదరించి నిధులు కేటాయించి వారిని అన్ని రంగాల్లో వృద్ధి చేయటం అనేది మా ముఖ్యమంత్రి గారి యొక్క ఉద్దేశం అధ్యక్ష. దీనికి మీరు కూడా సహకరిస్తే చరిత్రలో మీ పేర్లు కూడా ఉంటాయి, లేకపోతే మీరు కూడా చరిత్రహీనులు అయిపోతారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. గిరిజనులకు సంబంధించి ఇంకా అనేక కార్యక్రమాలు తీసుకొస్తూ ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష గతంలో కూడా గిరిజన శాఖ మొత్తాన్ని కూడా క్షవరం చేసినప్పుడు వీళ్ళున్నారు, అప్పుడు ఎవరు మాట్లాడలేదు. ఇవాళ గిరిజన శాఖను ఐటీడీఎల్ మొత్తాన్ని కూడా ప్రక్షాళన చేసాం అధ్యక్ష. ఐటీడీఎల్ అన్నింటిని కూడా ప్రక్షాళన చేసి ఐఏఎస్ ఆఫీసర్స్ను వేసి పారదర్శకత తీసుకొచ్చి సింగిల్ లైన్ అడ్మినిస్ట్రేషన్ తీసుకొచ్చి
అనేక పథకాలను అమలు చేసుకుంటూ పోతుంటే వాళ్ళు చూసి వాళ్ళు అసూయతోటి కక్షతోటి వాళ్ళ భయం ఏంటంటే దళిత గిరిజనులను ఈ ప్రభుత్వం ఇంత పెద్ద ఎత్తున ఆదరిస్తుందంటే వాళ్ళు మాకు మాకు ఓట్లు వేయరేమో వాళ్ళు మాకు ఓట్లు వేయకపోతే మాకు అధికారం పోతుందేమో అనే పోతుందనేటువంటి ఒక భయం కంగారు ఆందోళనతో మాట్లాడుతున్నారు తప్ప వాళ్ళ మీద నిజమైనటువంటి ప్రేమ ఉండి మాట్లాడతలేదు అధ్యక్ష వాళ్ళు ఓట్లు వేసే యంత్రాలుగా చూస్తే మీరు ఓట్ల విభాగంగా చూసినటువంటి మీరు ఇకనైనా మీ పద్ధతి మార్చుకోండి వారు వాళ్ళని కూడా మనం మిగతా సామాజిక వర్గాలతో పాటు సమానంగా అభివృద్ధి చేయడానికి మీరు కూడా కలిసి రండి అని చెప్పేసి నేను వాళ్ళందరికీ కూడా ప్రాధాన్యపడుతూ విన్నవిస్తూ మా ప్రభుత్వం దళిత గిరిజనుల పట్ల చిత్తశుద్ధితో పనిచేసే ప్రభుత్వం వాళ్ళ పేదరికం పోవాలి నిరుద్యోగం పోవాలి ఆకలమంటలు పోవాలి వెనుకబాటుతనం పోవాలి అంబేద్కర్ కలనటువంటి కన్న కళ ఏదైతే ఉందో సమసమాజ నిర్మాణం జరగాలి స్వర్గీయ ఎన్టీ రామారావు గారు సమాజమే దేవాలయం అన్నారు మనందరం సమాజంలో ఉన్నటువంటి మనమందరం కూడా దేవుళ్ళు అన్నారు అలాంటి సూక్తితోటి ఇవాళ మనం ముందుకు వెళ్తూ ముఖ్యమంత్రి గారి యొక్క ప్రణాళికలతో భాగంగా కార్యాచరణలో భాగంగా మేమందరం కూడా ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాల మేరకు వారి యొక్క ప్రణాళిక మేరకు వాళ్ళ యొక్క విజన్ మేరకు వారి యొక్క చిత్తశుద్ధితో వారు పనిచేస్తున్నటువంటి విధానాన్ని కట్టుబడి మేమందరం కూడా కష్టపడి పనిచేస్తున్నాం అధ్యక్ష దళిత గిరిజనులను అభివృద్ధి సంక్షేమమే మా ధ్యేయం మా లక్ష్యం మా ఉద్దేశం తప్పకుండా అంతిమ విజయం మాదే దళిత గిరిజనులు మా పట్లే మా వైపే చూస్తున్నారు మాతోటే ఉంటారు వారితో కలిసి మేము కూడా పనిచేసి ముందుకు వెళ్తామని చెప్పేసి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష థ్యాంక్ యూ అధ్యక్ష ఇప్పుడు గౌరవ మంత్రి గారు ఆ మహనీయుడు అంబేద్కర్ గురించి చెప్పారు అధ్యక్ష ఆ మహనీయుడు రాసిన రాజ్యాంగం ప్రకారమే 5వ షెడ్యూల్ ప్రకారం 244 ఆర్టికల్ ప్రకారం గిరిజన సలహాములు నియమించాలి అధ్యక్ష మరి 2 సంవత్సరాలు కావస్తున్నాయి మీరు ఎప్పుడు నియమిస్తారు అధ్యక్ష దాని గురించి చెప్పలేదు అధ్యక్ష దాని గురించి చెప్పినట్టు చెప్పండి అధ్యక్ష అదే అధ్యక్ష తమకు మళ్ళీ మనవి చేస్తున్న అధ్యక్ష జీవో నంబర్ 26 అధ్యక్ష మనకు ఒక చట్టం 16/1993 ఎస్సీ ఎస్టీ బీసీ కులాలకు ఇచ్చారు అధ్యక్ష జీవో నంబర్ 26 సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చారు అధ్యక్ష దానివల్ల ఎక్కువగా ఎస్టీ ఎస్సీ బీసీ దొంగ సర్టిఫికేట్ రావడానికి అవకాశం ఉంది అధ్యక్ష దాని గురించి కూడా ఆలోచించి దాన్ని మార్పు చేయమని కూడా కోరడం జరిగింది అధ్యక్ష దాని గురించి మాట్లాడలేదు అధ్యక్ష అలాగే అధ్యక్ష ఈ ప్రైకా రుణాలు ఎస్సీ రుణాల గురించి చెప్పారు అధ్యక్ష జిల్లాల వారిగా రివ్యూ చేయమని చెప్పండి అధ్యక్ష చాలా చోట్ల కూడా బ్యాంకులు ముందుకు రావలేదు అధ్యక్ష గవర్నమెంట్ అయితే చెప్తున్నారు ఇస్తున్నారు విన్ను యూనిట్లు ఇస్తామంటున్నారు కానీ చాలా చోట్ల బ్యాంకులు ముందుకు రావడం లేదు దాంట్లో ఏమో ఆ రుణాలు గ్రౌండ్ కావడం లేదు అధ్యక్ష కాబట్టి దాన్ని ఎలాగ సరిచేస్తారు బ్యాంకులకి ఏ విధంగా వాళ్ళ దగ్గర హామీ తీసుకుంటారు అని తమ ద్వారా అడుగుతున్నాను అధ్యక్ష ఇంకోటి అధ్యక్ష అన్నిటికన్నా ముఖ్యమైనది అధ్యక్ష నేను చట్టం చేసేటప్పుడు నేను ఇక్కడ ఉన్నాను అధ్యక్ష సప్లైన్ చట్టం ఎస్సీ సప్లైన్ చట్టం 2013 చేశారు చట్టం చేసేటప్పుడు అన్నీ చేయలేరు కాబట్టి ఒక 4 సవరణలు కూడా ప్రతిపాదించాను అధ్యక్ష మొన్న ఆ సవరణలు కూడా ఒకటేమో నేను కోరింది అధ్యక్ష ఒకటేమో వెల్ఫేర్కి వచ్చేటప్పటికి ఎస్సీకి కానీ ఎస్టీకి కానీ సప్లైన్కి ఇచ్చిన నిధులు కాకుండా సాధారణ బడ్జెట్ నిధులు ఖర్చు పెట్టమని నేను ప్రతిమలు అడుగుతున్నాం అధ్యక్ష మేము బ్రతకాలంటే ఎస్సీ ఎస్టీలు ముందుకు రావాలంటే అవసరం ఉంటుంది కాబట్టి సాధారణ బడ్జెట్ అనేది గౌరవ మరి ఆర్థిక శాఖ మంత్రి గారు ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి అదే మనం చేస్తున్నాం ఇక 2వది కూడా అడిగాను అధ్యక్ష నేను 2వది ఏమి అడిగిన చెప్పంటే మీ ఏవైతే మా శాతం 17.1 ఎస్సీలు 5.33% మంది ఎస్టీలు ఉన్నారు అధ్యక్ష దీని ప్రకారం కాకుండా ఇంకెక్కువ ఇవ్వమని అడిగినాక ఎవరెప్పుడు కనీసం ఈ ఇచ్చిన నిధులైనా ఖర్చు పెట్టండి ఇస్తూ చూపిస్తున్నారు ఈ సంవత్సరం బడ్జెట్లో ఎక్కువ చూపించారు సంతోషించాం దాన్ని నిధులు ఖర్చు కావడం లేదు అధ్యక్ష అందుకే నేను అడిగాను అధ్యక్ష దాని గురించి ఏమంటారు అన్స్పెంట్ అమౌంట్ షుడ్ బి క్యారీ ఫార్వర్డ్ ఫర్ ద నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ అధ్యక్ష ఏమైతే అన్స్పెంట్ అమౌంట్ ఉందో దాన్ని తీసుకురండి దాని చట్టం సవరణ చేయండి అని కూడా మనం చేశారు అధ్యక్ష దాని గురించి మరి గౌరవ మంత్రి గారు చెప్పారు అధ్యక్ష లాస్ట్ ఒక పాయింట్ అధ్యక్ష జీసీసీ గురించి చెప్పేసి ముగించేస్తున్నాను జీసీసీ గురించి గౌరవ మంత్రి గారు చెప్పారు అధ్యక్ష నేను అక్కడే ఉద్యోగం చేసి 20 సంవత్సరాలు ఉద్యోగం చేశాను అధ్యక్ష అప్పుడు పరిస్థితి ఇప్పుడు అది పరిస్థితి ఏమిటో నాకు తెలుసు అధ్యక్ష కాబట్టి ఎఫ్ఎస్ఓపులో డీలర్స్ ఇస్తున్నారు అయితే 800 డిపోలు ఉండేవి ప్రతి డిపోకి ప్రభుత్వ ఉద్యోగాలు సేల్స్ మెన్ వచ్చేవారు అధ్యక్ష ఈ రోజు డీలర్ చేస్తున్నారు అయితే ఎప్పుడు ఉంటుందో అంటే దీనివల్లే మా వాళ్ళకి భయం పట్టుకుంది అధ్యక్ష ఇది ఉంటుందా తీసేస్తున్నారా డీలర్లు వేస్తున్నారా అనేది అలాగే అటు ఉత్పత్తులు కూడా 50 నుంచి 35 వరకు కొనేవాళ్ళు ఈ రోజు 10-15 కంటే కొనడం లేదు అధ్యక్ష మన గౌరవ మంత్రి ముఖ్యమంత్రి గారు అన్నారు ఇవి ఏవైతే ఆర్గానిక్ ఉన్నావో అట్టి ఇంటర్నేషనల్ మార్కెట్ చాలా మంచి ఐడియా సార్ కాదనం కానీ కొనే వస్తువులు తగ్గించినారు అది ఇంప్రూవ్ చేయడానికి కట్టుబడి చేయాలి తీసుకుంటారో చెప్పని తమ ద్వారా మనం చేసుకుంటున్నారు అడిగిన దానికే సమాధానం చెప్తా
రాజన్న గారు, రాజేందర్ గారు సీనియర్ శాసనసభ్యులు, వారి గుండె మీద చేసుకుని చెప్పమనండి అధ్యక్ష. ఇవాళ మా ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ సప్లాన్ని చిత్తశుద్ధితో అమలు చేస్తుందో లేదో ఆయన అంతరాత్మకు తెలుసు అధ్యక్ష, నారాయణ గారికి కూడా తెలుసు. కానీ పాపం వాళ్ళ దురదృష్టం, వారు మాట్లాడింది జీవో నెంబర్ 25 గురించి మాట్లాడారు, అడ్వైజరీ కౌన్సిల్ గురించి మాట్లాడారు, ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ అది పరిశీలనలో ప్రాసెస్లో ఉంది అధ్యక్ష. జీవో నెంబర్ 25 యొక్క ఉద్దేశం ఏంటంటే ఎవరైతే గిరిజనులు ఉన్నటువంటి ఉపకులాలు ఉన్నారో అందరికీ సమన్యాయం కావాలని చెప్పేసి అది ఇష్యూ చేయడం జరిగింది తప్ప సమన్యాయం కోసం చేయడం జరిగింది అధ్యక్ష. అంతేకాకుండా మిగతా అంశాలన్నింటిని కూడా, రాజేందర్ గారు చెప్పినటువంటి అంశాలన్నింటిని కూడా తప్పకుండా లోన్స్ గురించి చెప్పారు అధ్యక్ష. గతంలో లోన్స్ అన్నింటిని, ఆ లోన్స్ అన్నీ కూడా ముగ్గురు పంచుకునేవాళ్ళు అధ్యక్ష. ఒక దళారి, బెనిఫిషరీ, బ్యాంకరు, వీళ్ళు ముగ్గురు కూడా లోన్స్ పంచుకునేవాళ్ళు అధ్యక్ష. అది ఎంత దుర్మార్గమైనటువంటి వ్యవస్థ అంటే అసలు లోన్ల ద్వారా, సబ్సిడీల ద్వారా ఒక్క బెనిఫిషరీ కూడా బాగుపడలేదు అధ్యక్ష. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు సమీక్ష చేసి ఈ విధానానికి స్వస్తి చెప్పాలి, దళారుల వ్యవస్థను అరికట్టాలి, ఈ అవినీతిని అరికట్టాలి, పారదర్శకంగా ఈ యొక్క లోన్ల్ని అమలు చేయాలని చెప్పేసి ఇవాళ ఒక నూతన విధానాన్ని తీసుకొచ్చాం. ఆ నూతన విధానాన్ని ప్రకారం లోన్ రిలీజ్ చేయాలి, యూనిట్ గ్రౌండ్ చేయాలి, లోన్ రిలీజ్ చేయాలి, అప్పుడే సబ్సిడీ ఇస్తాం తప్ప. మేము మొన్న మారేడు మిల్లు వచ్చారు మీ ఎమ్మెల్యే గారు, ఆ ఎమ్మెల్యే గారు ఇప్పుడు వచ్చినట్లేదు, మారేడు మిల్లు వచ్చారు అధ్యక్ష, గౌరవ శాసనసభ్యురాలు, 20 ట్రాక్టర్లు నా చేతుల మీదుగా ఒకేసారి గిరిజన లబ్ధిదారులకు పంచినప్పుడు అంతకంటే సంతోషం ఏముంటుంది అధ్యక్ష? 20 ట్రాక్టర్లు ఒకేసారి మారేడు మిల్లి ఆ ట్రైబల్ ఫెస్టివల్లో ఆ రోజు లబ్ధిదారులకు పంచుతున్నప్పుడు ఎంత ఆనందం వేసిందండి. అలాంటి ఆనందాన్ని కూడా చూడటానికి వీళ్ళు రావట్లేదు అధ్యక్ష. జిల్లాల్లో మేము రుణమేళాలు పెట్టినప్పుడు గ్రౌండింగ్ ఆఫ్ స్కీమ్ పెట్టినప్పుడు కనీసం వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడటానికి కూడా వాళ్ళకి మనసు రావట్లేదు అధ్యక్ష. అంటే చంద్రబాబు నాయుడు గారిని ఎక్కడ మెచ్చుకుంటారో, ప్రభుత్వానికి ఎక్కడ మెచ్చుకుంటారో, ఆ వాళ్ళు మెచ్చుకుంటుంటే మన మీద మనం దాన్ని చూడలేము అని చెప్పేసి వాళ్ళు చూడటానికి కూడా ఇష్టపడతలేదు అధ్యక్ష. లోన్ల వ్యవస్థ మొత్తాన్ని కూడా పునర్వ్యవస్థీకరించాం అధ్యక్ష. తప్పకుండా పెద్ద ఎత్తున లోన్ల వ్యవస్థ ద్వారా దళిత గిరిజన యువత యువకులను ఆదుకోవడానికి మా ప్రభుత్వం కృషి చేస్తుంది అధ్యక్ష. మినిస్టర్ ఫర్ హౌసింగ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ టు రిప్లై ఫర్ ది డిమాండ్స్. అధ్యక్ష, ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామీణ వెనుకబడినటువంటి ప్రాంతాల యొక్క అభివృద్ధికి, ఆ ప్రాంత ప్రజానీక యొక్క సంక్షేమం కోసం అహర్నిశలు కష్టపడి పనిచేస్తూ కృషి చేస్తూ రాష్ట్రాన్ని ప్రగతి పదంలో తీసుకెళ్తున్నటువంటి విషయం మీ ద్వారా సభకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. ప్రధానంగా ఇందులో ఉన్నటువంటి కార్యక్రమాలు నీరు చెట్టు కార్యక్రమం అధ్యక్ష, చాలా పెద్ద ఎత్తున. మరి ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్ని చెరువులను పూడికలు తీసే దిశగా, కాలువల్లో పూడికలు తీసే దిశగా, కాలువ యొక్క గట్లను మరమ్మతులు చేసే దిశగా, స్లూయిసెస్ను బాగు చేసే విధంగా చేస్తూ మరి ఈరోజు ఈ కార్యక్రమాల ద్వారా పూడిక తీతల కార్యక్రమం చేయడం ద్వారా ఈ గ్రామాల్లో ఉండేటటువంటి చెరువులు, లక్షలాది చెరువులను మరి లోతు పెంచడం వల్ల నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచడం ద్వారా భూగర్భ జలాలను పెంపొందించడమే కాకుండా సాగునీరు అందించాలనేటటువంటి అతిపెద్ద మరి కార్యక్రమంతో ముఖ్యమంత్రి గారు ముందుకు తీసుకెళ్తున్నారు అధ్యక్ష. ఈ విధంగా ఈరోజు ఈ నీరు చెట్టు కార్యక్రమంలో వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ కానీ, సాయిల్ మాయిశ్చర్ కన్జర్వేషన్ కానీ, ప్లాంటేషన్స్ ద్వారా తీసుకున్నటువంటి టార్గెట్ 179,453 అయితే అచీవ్మెంట్ 138,203 అధ్యక్ష. దీనికి గాను 2,243,17,00,000 ఖర్చు చేయడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా ఎక్స్కవేషన్ ఆఫ్ ఈ పూడిక సిల్ట్ ద్వారా మరి రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో అయితే 6,87,00,000 క్యూబిక్ మీటర్ల పూడిక తీయడం జరిగింది అధ్యక్ష. ఈ పూడికను గ్రామాల్లో రైతులు వారి యొక్క పంటలకు ఎరువులుగా తీసుకెళ్ళటం జరిగింది అధ్యక్ష. ఆ విధంగా రెండు విధాలుగా కూడా ఉపయోగపడే విధంగా ఈ యొక్క నీరు చెట్టు కార్యక్రమంలో పెద్ద ఎత్తున సక్సెస్ఫుల్గా రాష్ట్రంలో తీసుకెళ్ళటం జరిగింది అధ్యక్ష.
అయితే ఇందులో ఉన్నటువంటి విషయం ఏంటంటే అధ్యక్ష ఈ నీరు చెట్టు కార్యక్రమంలో ఉపాధి కల్పించడమే కాకుండా ఏదైతే సుస్థిరమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయో ఆ విధంగా ఈ రాష్ట్రంలో కార్యక్రమాలు జరుగుతున్నాయి అధ్యక్ష గతంలో అయితే కేవలం ఉపాధి మాత్రమే జరిగేది అధ్యక్ష సుస్థిరమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అనేవి ఎక్కడ కూడా కల్పించిన దాఖలాలు అయితే జరగలేదు అధ్యక్ష ఈ విధంగా ముఖ్యమంత్రిగా చేయడం ద్వారా భూగర్భ జలాలు పెంపునకు ఒక ఉదాహరణ చెప్తాను అధ్యక్ష చిత్తూరు కర్నూలు జిల్లాలో చూస్తే కనుక గతంలో 35 మీటర్ల లోతు ఉన్నటువంటి భూగర్భ జలాలు మరి గత 6 నెలల క్రితం పడినటువంటి వర్షాల వల్ల 12 అడుగుల పైకి రావడం ద్వారా మరి భూగర్భ జలాలు పెంపుందు అనేవి ఈ నీళ్లు బట్టి కార్యక్రమం ద్వారా పెద్ద ఎత్తున జరిగింది అనే దానికి ఇది ఒక ఉదాహరణ అధ్యక్ష ఒక మీటరు మరి భూగర్భ జలం పెరిగితే కనుక 90 టీఎంసీల నీరు పెరుగుతుంది భూగర్భాల్లో అనేటటువంటిది ఈ ఉదాహరణగా తెలియజేస్తున్నాం అధ్యక్ష ఈ యొక్క నీరు చెట్టు కార్యక్రమం ద్వారా ముఖ్యమంత్రి గారు ఏదైతే వర్షాలకు ముందు -8 మీటర్స్ భూగర్భ జలాలు ఉండాలి వర్షాల తర్వాత -3కి భూగర్భ జలాలు తీసుకురావాలి అనేటటువంటి పందాలో మరి గ్రామీణ ప్రాంతాల్లో ఫిజియోమీటర్స్ని పెట్టి ఎప్పటికప్పుడు ప్రతిరోజు కూడా ఈ యొక్క భూగర్భ జలాల యొక్క పరిస్థితిని తెలుసుకోవటం జరుగుతుంది అనే విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష అందులో రెండో కార్యక్రమం వంట సంజీవని కార్యక్రమం అధ్యక్ష ఇది చాలా మహోన్నతమైనటువంటి కార్యక్రమం అధ్యక్ష ప్రతి గ్రామంలో కూడా 100 కన్నా తక్కువ కాకుండా ఈ యొక్క ఫామ్ పాండ్స్ తీయాలనేది ఇందులో లక్ష్యం అధ్యక్ష ఈ విధంగా ఫామ్ పాండ్స్ తీయడం వల్ల భూగర్భ జలాలు పెరగటమే కాకుండా ఎప్పుడైతే మరి గ్రామాల్లో కానీ మనకు వర్షాభావ పరిస్థితులు వచ్చి మరి డ్రై స్పెల్స్ వస్తాయో ఆ డ్రై స్పెల్స్ వచ్చేటప్పుడు మరి రెయిన్ గన్స్ ద్వారా కానీ లేదా డ్రిప్ ఇరిగేషన్ స్ప్రింక్లర్ ఇరిగేషన్స్ ద్వారా తక్కువ నీటితో ఎక్కువ భూమిని సాగులోకి తీసుకొచ్చే విధంగా సమర్థవంతంగా పనిచేయాలనే ఉద్దేశంతో ఫామ్ పాండ్స్ని పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తున్నారు అధ్యక్ష మరి ఈ విధంగా ఈ యొక్క డ్రిప్ ఇరిగేషన్ స్ప్రింక్లర్స్ ద్వారా ఏదైతే ఒక ఎకరానికి మరి మనం తీసుకున్నటువంటి ట్రెడిషనల్ పద్ధతిలో నీరు ఇవ్వగలుగుతామో స్ప్రింక్లర్స్ వినియోగించడం వల్ల 3 ఎకరాలకి నీరు ఇవ్వటం జరుగుతుందనే విధానంలో తీసుకెళ్ళటం జరుగుతుంది అధ్యక్ష ఇప్పటికీ టేకప్ చేసినటువంటి ఫామ్ పాండ్స్ 94,768 అయితే కంప్లీటెడ్ 11,046 అధ్యక్ష ప్రోగ్రెస్ 83,722 ఉన్నాయి అధ్యక్ష దీనికిగాను 160,47,00,000 ఖర్చు చేయడం జరిగిందనే విషయాన్ని మీ ద్వారా సభకు తెలియజేస్తున్నాను అధ్యక్ష అదేవిధంగా ఎన్టీఆర్ జలసిరి అధ్యక్ష ఇది చాలా మంచి కార్యక్రమం అధ్యక్ష 124,349 బోరు బావులను 1,496 కోట్ల రూపాయలతో ఒక అనంతపూర్ తప్పించి మిగతా 12 జిల్లాలకు కూడా ముఖ్యమంత్రి వర్యులు శాంక్షన్ చేయడం జరిగింది అధ్యక్ష ఇది ఎస్సీ ఎస్టీ అదర్ చిన్న సన్నకారు రైతులకు ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష దీని ద్వారా 600,000 ఎకరాలకు అదనపు సాగునీటిని అందించేటటువంటి అవకాశం జరుగుతుంది అధ్యక్ష ఇది ఇవ్వడం ద్వారా సాగులో లేని భూమిని ఈ బోరుబావుల ద్వారా నీరు ఇవ్వటం వల్ల సాగులోకి తీసుకువచ్చి మరి పంట పండే దిశగా మరి ప్రభుత్వం యొక్క చిన్న సన్నకారు రైతులకు ఎంకరేజ్ చేస్తూ ఇన్కమ్ జనరేషన్ దిశగా ఈ కార్యక్రమాన్ని తీసుకువెళ్తుందనే విషయాన్ని తెలియజేస్తూ తర్వాత వాడవాడలో చంద్రన్నబాట అధ్యక్ష ఇంతవరకు చెప్పింది మరి ఏదైతే ఉపాధి కూలీలు పనిచేస్తూ ఉపాధి పొందుతూ మరి దాని ద్వారా ఏదైతే సుస్థిరమైనటువంటి కార్యక్రమాల్ని ప్రజలకు అందిస్తున్నావు అనే విషయాలను తెలియజేశాను అధ్యక్ష ఈరోజు వాడవాడలో చంద్రన్నబాట చాలా మహోన్నతమైన కార్యక్రమం అధ్యక్ష 2015-16లో 343 కిలోమీటర్లు టార్గెట్గా పెట్టుకొని శాంక్షన్స్ 6,472 కిలోమీటర్లకు ఇవ్వడం జరిగింది అధ్యక్ష గ్రౌండ్ అయినటువంటివి 6,303 రోడ్లు అధ్యక్ష ఇప్పటికి కంప్లీటెడ్ లెంత్ 3,017 కిలోమీటర్లు అధ్యక్ష 3,017 కిలోమీటర్లు 498.30 లక్షల రూపాయలతో అది పనిచేయటం జరిగింది అధ్యక్ష అదేవిధంగా ఎస్సీ ఎస్టీ సబ్ ల్యాన్ ద్వారా 646 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం 320 కోట్లతో చేయటం జరిగిందనే విషయాన్ని మీకు తెలియజేస్తూ అధ్యక్ష ఇంతవరకు రాష్ట్రంలో ఏదైతే ఈ నరేగా ద్వారా ఉపాధి హామీ ద్వారా కేవలం ఉపాధి ఇవ్వటమే తప్ప మెటీరియల్ కాంపోనెంట్లో వినియోగించేటటువంటి ఏ నిధులు కూడా వినియోగించకపోవడం వల్ల గత కాలంలో మరి గత 10 సంవత్సరాల్లో ఈ మెటీరియల్ కాంపోనెంట్ నిధులు కోట్లాది రూపాయలు కేంద్రానికి తిరిగి మళ్ళీపోయేటటువంటి పరిస్థితి ఉండేది అధ్యక్ష కానీ ఈరోజు ఆ విధంగా కాకుండా మరి ఈ మెటీరియల్ కాంపోనెంట్ను మరి సుస్థిరమైనటువంటి పర్మనెంట్ స్ట్రక్చర్స్కు వినియోగించే విధంగా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పనిచేస్తున్నానే విషయాన్ని సందర్భంగా సభకు తెలియజేస్తున్నాను అధ్యక్ష అదేవిధంగా ఐఎస్ఎల్స్ అధ్యక్ష మరి ఓపెన్ డెఫికేషన్ అనేటటువంటిది ఆరోగ్యానికి మంచిది కాదు అదేవిధంగా
మరి అభివృద్ధికి మంచిది కాదు వెనకబడిన తనానికి నిదర్శనం అనే ఉద్దేశంతో ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి ఓడిఎఫ్గా ప్రతి గ్రామాన్ని ఓపెన్ డిఫికేషన్ ఫ్రీగా చేయాలనే ఉద్దేశంతో సంకల్పంతో ముందుకెళ్తుంది అధ్యక్ష ఆ దిశగా మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి వర్యులు మరి 9 లక్షల రూపాయలు 9 లక్షల ఐఎస్ఎల్స్ టార్గెట్గా పెడితే కనుక కంప్లీట్ అయిన 335,877 అధ్యక్ష ఇన్ ప్రోగ్రెస్లో ఉన్నవి 410,753 అధ్యక్ష దీనికోసం ఖర్చు పెట్టినటువంటి డబ్బులు 422,20,40,000 రూపాయలు అధ్యక్ష తర్వాత ఇంకో కార్యక్రమం అధ్యక్ష ఎన్టీఆర్ భరోసా అధ్యక్ష ఎన్టీఆర్ భరోసా కార్యక్రమం ద్వారా మరి ఏదైతే పేద మహిళలు వృద్ధులు వితంతువులు వికలాంగులు ఉన్నారో టాడీ టాపర్స్ ఉన్నారో వీవర్స్ ఉన్నారో వీళ్ళందరికీ కూడా మరి ఒక ఆర్థిక వృత్తి ఇవ్వాలి ఆర్థికమైనటువంటి సహకారం అందించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారి వారి యొక్క సుదీర్ఘ పాదయాత్రలో వాళ్ళ యొక్క ప్రజల కష్టాలు నష్టాలని చూసి మరి 43,74,697 పెన్షన్స్ను 5,640 కోట్ల రూపాయలతో ఇవ్వటం జరిగింది అధ్యక్ష దీనికి గాను మరి సంవత్సరానికి 5,640 కోట్లు అయితే మరి 5 సంవత్సరాలకు గాను 30,000 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టడం జరుగుతుంది అధ్యక్ష అయితే ఇందులో ఒక ఉదాహరణ చెప్తున్నాను అధ్యక్ష గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మొత్తం దేశవ్యాప్తంగా ఇచ్చే పెన్షన్స్ ఖర్చు పెట్టేటటువంటిది 11,080 కోట్ల రూపాయలు అయితే మన రాష్ట్రంలో ఒక సంవత్సరానికి అందులో 50% సరిపడా 5,640 కోట్లు ఇస్తున్నాం అధ్యక్ష అంటే భారత ప్రభుత్వం ఇచ్చేదానిలో సగం మన రాష్ట్రానికే మనం పెన్షన్స్గా ఇస్తున్నాం అధ్యక్ష తెలంగాణలో చూస్తే మరి 35,000 పెన్షన్స్ ఇస్తున్నారు అధ్యక్ష మరి తమిళనాడులో చూస్తే 35,064 పెన్షన్స్ అధ్యక్ష కర్ణాటకలో 53,000 ఇచ్చినా దానికి 3,495 కోట్ల రూపాయలు ఇస్తున్నారు అధ్యక్ష కేరళలో అయితే 34,000 పెన్షన్స్కి 2,404 కోట్లు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష ఈ 5 రాష్ట్రాలతో దక్షిణాది రాష్ట్రాలలో పోలిస్తే మన రాష్ట్రంలోనే అత్యధికమైనటువంటి పెన్షన్ డబ్బులను ఇవ్వటం జరుగుతుంది అధ్యక్ష అదేవిధంగా అత్యధికమైనటువంటి సంఖ్యలో కూడా పెన్షన్స్ ఇవ్వటం జరుగుతుంది అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఇంటింటికి పెన్షన్స్ను మరి ట్యాబ్స్ ద్వారా అందిస్తూ బయోమెట్రిక్స్ ఐరిస్ ఇంకా ఈ రెండు తప్పితే మరి సెక్రటరీస్ అథెంటికేషన్తో కూడా ఇచ్చి ప్రజలెవరూ కూడా ఇబ్బంది పడకూడదు ఎండాకాలంలో క్యూలైన్లో నిలబడి ఆరోగ్యం పరిస్థితి విషమించేటటువంటి పరిస్థితులు రాకూడదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఈ విధమైనటువంటి విధానంలో ప్రతి ఒక్కరికి సహకారం అందిస్తున్నారు అధ్యక్ష అదేవిధంగా ఇతర ప్రాంతాలకు వెళ్ళి వాళ్ళు ఉన్నా కూడా అక్కడ కూడా తీసుకునేటటువంటి అవకాశం కలిగిస్తున్నారు అధ్యక్ష అదేవిధంగా చంద్రన చేయూతలో క్యాపిటల్ ఇన్ఫ్యూజన్ అధ్యక్ష ఇది ఏదైతే డోక్రా మహిళలకి రుణ సదుపాయం కల్పిస్తానన్నారో సహకారం కల్పిస్తూ ఉన్నారో మరి అది విభజనకు ముందు ఇచ్చినటువంటి మాట అధ్యక్ష విభజన తర్వాత మరి 16,000 కోట్ల లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ కూడా ఇచ్చిన మాట తప్పకూడదు అనే ఉద్దేశంతో 81,24,966 మందికి 2,437 కోట్ల రూపాయలు ఇవ్వటం జరిగింది అధ్యక్ష బ్యాంక్ లింకేజ్ అనేది 9,855 కోట్లు ఫిబ్రవరి నెలాఖరు వరకు అధ్యక్ష శ్రీనిధి ద్వారా 797 కోట్ల రూపాయలు అధ్యక్ష వడ్డీ లేని రుణాలు 1,640,12,00,000 రూపాయలు ఇవ్వటం జరిగింది అధ్యక్ష అయితే ఇక్కడ ఒక కంపారిజన్ అధ్యక్ష ఏపీలో 37% బ్యాంక్ లింకేజ్ ఉంటే కర్ణాటకలో 17% అధ్యక్ష తెలంగాణ తమిళనాడులో 14% అధ్యక్ష కేరళలో 5% అధ్యక్ష ఈ విధంగా 2004-2009 మధ్యలో 13,952 కోట్లు బ్యాంక్ లింకేజ్కి ఇస్తే 9-14 మధ్యలో 35,629,00,000 రూపాయలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష 14-16 మధ్యలో 19,763,00,000 ఇవ్వడం జరిగింది అధ్యక్ష మొత్తం ఈ 12 సంవత్సరాల్లో 69,345,00,000 ఇస్తే అధ్యక్ష ఈ 2 సంవత్సరాల్లోనే 19,763,00,000 అధ్యక్ష అంటే మొత్తంలో 30% మరి 2 సంవత్సరాల్లోనే బ్యాంక్ లింకేజ్ కింద మహిళలకు ఆర్థిక సహకారం అందించి వారి యొక్క సాధికారాన్ని పెంపొందించే దిశగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందనే విషయాన్ని ఈ సందర్భంగా మీ ద్వారా సభకు తెలియజేస్తున్నాను అధ్యక్ష ఈ విధంగా అనేక కార్యక్రమాలు చేస్తూ మరి ఈరోజు ముఖ్యమంత్రి వర్యులు రాష్ట్రాన్ని ప్రగతి పథంలో తీసుకెళ్తున్నారు అధ్యక్ష దీనికి ముందు తర్వాత ఒక్క నిమిషం తెలియజేస్తాను అధ్యక్ష మావి వెనకబడిన ప్రాంతాల అధ్యక్ష రాయలసీమ ఉత్తరాంధ్ర జిల్లాలు మరి మాకు తెలిసి అధ్యక్ష వెనకబడిన ప్రాంతాల కన్నా నెట్టేసినటువంటి ప్రాంతాలుగా మేము అనుకుంటాం అధ్యక్ష ఎందుకంటే ఎన్టీ రామారావు గారికి ముందు 70వ దశకంలో కానీ అంతకుముందు కానీ మరి ముఖ్యమంత్రి వర్యులు కానీ ఎవరైనా మంత్రివర్యులు కానీ మా ప్రాంతాలకు రావటం అనేది
చాలా అరుదు అధ్యక్ష మరి మీరు అడగొచ్చు అధ్యక్ష సభ్యులు వారు వస్తేనే అభివృద్ధి జరుగుతుంది అంటే డెఫినెట్ గా నాయకులు వస్తే పాలకులు వస్తే అభివృద్ధి జరుగుతుంది అధ్యక్ష ఈ రోజు మా ముఖ్యమంత్రి వర్యులు జిల్లాలకు సంవత్సరంలో 4-5 సార్లు రావడం వల్ల అక్కడ ఉన్నటువంటి సమస్యలను వారి దృష్టిలో పెట్టి అవి పరిష్కారం చేసే దిశగా మరి జరుగుతున్న అధ్యక్ష ఆ విధంగా నిర్లక్ష్యం కాబడినటువంటి మా ప్రాంతాలను అభివృద్ధి పదంలో తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి వర్యులు కష్టపడి పని చేస్తున్నారు అధ్యక్ష ఈ సందర్భంగా నేను ఒకటే తెలియజేస్తున్నాను అధ్యక్ష ప్రతి రివ్యూ మీటింగ్లో మా జిల్లాలు శ్రీకాకుళం విజయనగరం జిల్లాలు చూసుకుంటే తలసరి ఆదాయం 76,000-78,000 అధ్యక్ష మిగతా జిల్లాలు చూసుకుంటే 135,000 మధ్యలో ఉంటున్నాయి అధ్యక్ష ఈ విధంగా ఈ తలసరి ఆదాయాలు పడిపోయినటువంటి ప్రాంతాల్లో అభివృద్ధిలో తీసుకెళ్లడానికి ముఖ్యమంత్రి వర్యులు 2003లో ఫౌండేషన్ వేశారు అధ్యక్ష తోటపల్లిని మరి వార్డు చేతుల మీదనే ప్రజలకు అంకితం చేయబడింది అధ్యక్ష ఈ సందర్భంలో ఒక మాట అధ్యక్ష మా ప్రజల మనోభావాలు అధ్యక్షేవి మరి జన్మభూమి మా ఊరు కార్యక్రమాల్లో గానీ జనచైతన్య యాత్రలో గానీ తోటపల్లి ప్రజలకు అంకితం చేసిన తర్వాత మా ప్రజలు ఒకటే చెప్తున్నారు అధ్యక్ష చాలా ఆనందంగా ఉంది ఈరోజు విజయనగరం జిల్లాలో కాలువలు చెరువులు నిండా నీరు నిండి జలం కలకల్లాడుతూ జలంతో కలకల్లాడుతున్నాయని వారు ఏమంటున్నారంటే కాలువలు అంటే గోదావరి జిల్లాలే అని మేము అప్పుడు అనుకున్నాం కానీ ఈరోజు వెనకబడినటువంటి జిల్లా విజయనగరంలో కూడా కాలువల్లో నీరు ప్రవహించడం చెరువులు నిండా నీరు ఉండడం అనేది చాలా అద్భుతం ఆశ్చర్యకరం ఈ విధంగా కలగా ఉన్నటువంటి కాలువలు ఈరోజు వెనకబడిన జిల్లాకు వచ్చిందంటే అదంతా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క కృషి వల్ల అనేటటువంటి విధానం మా ప్రజల్లో కనిపిస్తుంది అధ్యక్ష దానివల్ల పంటలు బాగా పండాయి 15 రోజుల ముందే దిగుబడి వచ్చింది ఈ సంవత్సరం మా జిల్లాలో 3,00,000 మెట్రిక్ టన్నులు పండిందంటే తోటపల్లి కాలువ వల్లే తోటపల్లి ప్రాజెక్టు వల్లే సీఎం గారి వల్లే అనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తూ మరి నదుల అనుసంధానం అనేటటువంటిది చాలా పెద్ద కార్యక్రమం అధ్యక్ష ఈ నదుల అనుసంధానం మరి కృష్ణా గోదావరి చూసాము వంశధార నాగావళి శ్రీకాకుళంలో చూస్తాము మా జిల్లాలో అయితే నాగావళి నదిపైన ఏదైతే తోటపల్లి బ్యారేజ్ కట్టారో తోటపల్లి కుడి కాలువ ద్వారా సువర్ణముఖి వేగావతి చంపావతి నదులకు అనుసంధానం చేస్తూ మరి గడగడ్డ రిజర్వాయర్ ద్వారా చంపావతి నది నుంచి విజయనగరంకు తాగునీరు వెళ్లే దిశగా సాగునీరు తాగునీరు రెండింటికి జరిగే విధంగా నదుల అనుసంధాన ప్రక్రియను ముఖ్యమంత్రి గారు ఆమోదించారు అధ్యక్ష మరి నదుల అనుసంధానం అంటే 1,000 కోట్లు అనుకోవచ్చు అధ్యక్ష కానీ 1,000 కోట్లు కాదు అధ్యక్ష కేవలం 18 కోట్ల రూపాయలతో నదుల అనుసంధాన ప్రక్రియని తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు వచ్చే సాగునీరు తాగునీరు అందించే దిశగా ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్తూ అధ్యక్ష మరి చివరగా సీఎం గారు ఈ విధమైనటువంటి సుస్థిరమైనటువంటి అభివృద్ధిని చేయడం వల్ల రాష్ట్రంలో రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ద్వారా మరి 1-2 నెలల క్రితమే పురస్కారాలు వచ్చాయి అధ్యక్ష గ్రామీణ అభివృద్ధి శాఖకు మరి గ్రామీణాభివృద్ధి శాఖ పురస్కారం వచ్చింది అంటే అది కేవలం ముఖ్యమంత్రి గారి కృషి అధ్యక్ష నేను చెప్పినటువంటి కార్యక్రమాలన్నీ ఈ రాష్ట్రంలో ఇంప్లిమెంటేషన్ అయ్యి ఇంత ప్రగతి సాధించడం ద్వారా రాష్ట్రంలో వెనకబడినటువంటి గ్రామీణ వెనకబడిన ప్రాంతాలకు సాగునీరు అందించడం ద్వారా పంటల ఉత్పత్తి ద్వారా వారి యొక్క ఆర్థిక పరిస్థితులను మెరుగు చేయడం ద్వారా జరిగేటటువంటి కార్యక్రమాల దిశగా ఈరోజు రాష్ట్రానికి మరి కేంద్ర ప్రభుత్వంలో మరి మాకు పురస్కారాలు అందాయి అధ్యక్ష దీనికి అంతటికీ కూడా ముఖ్యమంత్రి గారి యొక్క కృషి వారి యొక్క పట్టుదలని తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు అధ్యక్ష మినిస్టర్ ఫర్ ఉమెన్స్ డెవలప్మెంట్ టు రిప్లై ఫర్ ది డిమాండ్స్ అధ్యక్ష సింగ్ గురించి గౌరవ ప్రతిపక్ష సభ్యులు అందరూ కూడా మరి ఈరోజు ఏ విధంగా జరుగుతుంది ఏంటని చెప్పారు అధ్యక్ష హౌసింగ్ ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమంగా చేయాలనేది ముఖ్యమంత్రి గారి ఉద్దేశం అధ్యక్ష గ్రామీణ ప్రాంతాల్లో అర్హత పేదరికం అర్హతనే ప్రాతిపదిక తీసుకొని ఇల్లు ఇవ్వాలనేది ముఖ్యమంత్రి గారి ఉద్దేశం అధ్యక్ష ఆ విధంగా గ్రామీణ ప్రాంతాల్లో 2 లక్షల ఇల్లు పట్టణ ప్రాంతాల్లో 193,000 ఇల్లు మరి ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేయడం జరిగిందని సభకు తెలియజేస్తూ మరి గత ప్రభుత్వంలో జరిగినటువంటి అవకతవకలకు సభ్యులందరూ అక్కడ కౌన్సిల్లో కానీ ఇక్కడ కానీ మరి హౌస్ కమిటీ వేయమని కోరటం జరిగింది అధ్యక్ష మరి మీ ద్వారా మరి ఆ నిర్ణయం తీసుకోవాల్సిందిగా మీకు కోరుతూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష